మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్లో 2 రోజుల క్రితం 221 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఇటీవల నారాయణపేట జిల్లా పలు మండలాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి పత్తి విత్తనాల్ని పట్టుకున్నారు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనుమతి లేని నాసిరకం నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలను మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ వివరిస్తున్నారు. ఇస్తే నకిలీ విత్తనాల కేసులు తగ్గుతూ వస్తున్న వెంకటేష్తో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాసిరకం విత్తనాలు, అనుమతి లేని విత్తనాలు, నకిలీ విత్తనాలు, ఇలా మొత్తం 5 జిల్లాల్లో ఏదో చోట విత్తనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. మరోవైపు టాస్క్ ఫోర్స్ బృందం కూడా అక్కడ అన్ని చోట్ల కూడా దాడులు నిర్వహిస్తోంది. సో పత్తి సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను తప్పించడానికి, నకిలీ విత్తనాలు లేకుండా చేయడానికి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రైతులు కూడా ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటివరకు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, ఈ వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ మనతో పాటు ఉన్నారు. సార్, నిన్న జడ్చర్లలో 221 క్వింటాల నిషేధిత విత్తనాలు మీకు పట్టుబడ్డాయి. సో ఈ మన మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా అనుమతి లేని విత్తనాలు, నిషేధిత విత్తనాలు, అలాగే నాసిరకం విత్తనాలు అక్కడక్కడ పట్టుబడుతూనే ఉన్నాయి. సో ఇప్పటివరకు మన మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంతెంత విత్తనాలు పట్టుబడ్డాయి, ఎలాంటి విత్తనాలు పట్టుబడ్డాయి? మన మామూలు జిల్లాలో నిన్న 2 క్వింటాల 21 కేజీ మన BG3 విత్తనాలు అనేది మనము గోపలాపూర్ విలేజ్లో మా ఇద్దరు ఫార్మర్స్ దగ్గర మనం రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. చాలా మంది మన పక్క జిల్లాల నుంచే ఇలాంటి విత్తనాలు మన దానికి వస్తున్నాయి. మామూలు జిల్లా ఇంతవరకు జిల్లా లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఒకటి ఉంది. దానికి అర్చన ఎస్పీ గారు, డిఏఓ గారు, సిఐ ప్లస్ ఒక ADN టీం వేసాము. అదేవిధంగా మండల స్థాయిలో ఒక 15 టీములు ఉన్నాయి. దానిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్, SI ప్లస్ ఇద్దరు కానిస్టేబుల్. ఈ విధంగా మన మామూలు జిల్లాలో 15 టాస్క్ ఫోర్స్ టీములు పనిచేస్తున్నాయి. ఈ సీజన్ ఎండి వరకు పనిచేస్తాయి. టాస్క్ ఫోర్స్ టీం ఫామ్ కాగానే ఫస్ట్ రైడింగ్ లో మనకి జడ్చర్ల దొరకడం జరిగింది. మనం వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులను అదనంగా వాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి బేస్ లెవెల్లో ఉంటారు కాబట్టి, రైతులతో బాగా టచ్ లో ఉంటారు కాబట్టి, రైతు ఏ విత్తనం వేస్తారో తెలుస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని, అదేవిధంగా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తో కూడా ఈ లూజ్ విత్తనాలు నైట్ ఫ్లై అనే రాత్రి రాత్రి వచ్చి విత్తనాలు అమ్మే వారి వివరాలు సేకరించి వాళ్ళ పేరు నిఘా పెట్టి మేము ఈ టాస్క్ ఫోర్స్ టీంలతో దాడులు చేయించి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ మంత్ ఎండింగ్ లో మనకు మంచి వర్షాలు వచ్చినప్పుడు మీరు అన్నట్టు విత్తనాలు అనేది సోయింగ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకు ఈ దాడులను విపరీతంగా పెంచేసి ఈ టీములందరినీ మొత్తం రంగంలో దించేసి ఊరూరా తెప్పించి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము ఈ నకిలీ విత్తనాలను అరికట్టడానికి మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ సిద్ధంగా ఉన్నాం. అంటే నకిలీ విత్తనాలు అనగానే గుర్తుకొచ్చేది మనకు భూత్పూర్. సో ఇక్కడ నుంచే వేరే జిల్లాలకు కూడా నకిలీ విత్తనాలు వెళ్తాయని చెప్పేసి అంటుంటారు. సో మీరు ఈ కంపెనీల మీద ఇప్పటివరకు ఎలాంటి నిఘా ఉంచారు, ఏమైనా తనిఖీలు నిర్వహించారా, ఇప్పటివరకు విత్తనాలు పట్టుబడ్డాయి? భూత్పూర్లో మనకు 5 ప్రాసెసింగ్ గేట్లు ఉన్నాయి. మీరు అన్నట్టు ఒక అపోహ అనేది భూత్పూర్లో ఉన్నది, కానీ అది కేవలం అపోహనే. ఎందుకంటే ఇక్కడ భూత్పూర్లో పండించేదానికి ప్రాసెసింగ్ చేసే విత్తనాల్లో అనేది వీళ్ళు రేటు తక్కువ ఇస్తారు. ఇక్కడ వాళ్ళు మార్జిన్ తక్కువ తీసుకుని కొంచెం తక్కువ రేటుకి ఇచ్చేదాని కల్లా, యాక్చువల్గా మనం MRP రేట్ అనేది 864 రూపాయలు ఉంటుంది. BG2 కొంత తక్కువ మార్జిన్ తీసుకుని అమ్మటాల కల్లా వీళ్ళు 100 రూపాయలు 200 రూపాయలు తక్కువ రేటుకు MRP కన్నా తక్కువ అమ్మటాల కల్లా చాలా మందికి అపోహ ఏంటంటే ఇవన్నీ నకిలీ విత్తనాలు అని మిగతా వాళ్ళు దీన్ని ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. నా 10 సంవత్సరాల సర్వీస్లో ఇంతవరకు భూత్పూర్ నుంచి అనంతపురం, నల్గొండ చాలా వరకు ఇక్కడ తీసుకుపోతారు, కానీ సింగిల్ కంప్లైంట్ కూడా మా వ్యవసాయ శాఖకు వచ్చింది లేదు, పోలీసు వాళ్ళకి వచ్చింది లేదు. ఏప్రిల్లోనే మేము తనిఖీలు ఫస్ట్ ఒక 3 స్క్వేర్లు వేసినాము. 3 స్క్వేర్లు పోయి మొత్తం డాక్యుమెంటేషన్ వాళ్ళ అగ్రిమెంట్స్ అన్ని మొత్తం టెస్ట్ చేయించినాము. 100% ఓకే అని తెలియంది. ఏప్రిల్ ఎండింగ్ లో మా ప్యాకింగ్ అవుతుంది. ఆ ప్యాకింగ్ అప్పుడు మన బల్క్ సీడ్ ఉంటుంది. బల్క్ సీడ్ లో ఆ లాట్లు ఉంటాయి. ఒక్కొక్క లాట్ 2,000, 3,000, ఒక్కొక్క లాట్ 10,000 ప్యాకింగ్ కూడా చేస్తారు. బల్క్ లాట్లు ఉంటాయి. ఆ లాట్లను కూడా మనం 6 టీంలు వేయడం జరిగింది. 38 లాట్లు మేము HT టెస్ట్ అంటారు, BG3 టెస్ట్ అనేది మన కిట్లు తెప్పించి మనం 38 లాట్ల టెస్ట్ చేసినాము. మనకంతా మనకు నెగిటివ్ వచ్చింది. దాదాపు 1,00,000 ప్యాకెట్ల వరకు విత్తనాలు సేఫ్గా ఉన్నట్టు మనకు అనువాదం అప్పుడు మనకి క్లియర్గా అయిపోయింది. మన టెస్ట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు ప్యాకింగ్ చేసి వాళ్ళు సరఫరా చేయడం స్టార్ట్ చేశారు. ఆ లాట్లు రాగానే ఆ కన్సర్న్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి వాళ్ళకి ఆల్రెడీ కిట్లు కూడా సప్లై చేయడం జరిగింది. ఈ HT కిట్లు వాళ్ళు ఇమీడియట్లీ ఆ లాట్లను వాళ్ళకి HT టెస్ట్ చేసిన తర్వాత అది నెగిటివ్ వస్తేనే వాళ్ళకు ప్యాకింగ్కి అనుమతిస్తున్నాము. మన భూత్పూర్లో ప్రాసంగిక నుంచి బయటకు
విత్తనము అనేది 100% సేపు. ఇది వ్యవసాయ పరంగా వ్యవసాయ శాఖ తరఫున నేను మొత్తం క్లియర్గా చెప్తున్నాను. అంటే చాలా మందికి నకిలీ విత్తనాలు, అంటే విత్తనం పట్టుబడగానే నకిలీ విత్తనాలు అంటారు. సో కానీ దాంట్లో అనుమతులు లేని విత్తనాలు, నాసిరకం విత్తనాలు, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పత్తి విత్తనాలు ఉంటాయి. సో ఏ విత్తనాలని రైతులు కొనకూడదు, నాటకూడదు? ఇప్పుడు ముఖ్యంగా నకిలీ విత్తనాలు అంటే మనం ఒక విత్తనం కొనుక్కుపోయి మనం సోయింగ్ చేసినప్పుడు విత్తిన తర్వాత ఆ మొలకెత్తపోయినా, మొలకెత్తినాక కూడా మొలకెత్తది కానీ పూత పోయేది, పూత పూసినా కూడా దానికి ఎలాంటి కాయలు రావు, పంట దిగుబడి రాదు, అటువంటి వాడిని మనము నకిలీ విత్తనాలు అనవచ్చు. పత్తిలో మనకు 2 రకాల విత్తనాలు ఉన్నాయండి, BG1, BG2. BG1 అంటే మనకు ఓన్లీ కేవలము శనగ పచ్చ పురుగు కంట్రోల్కు అది బోల్గార్డ్1 అనే విత్తనం మనకు పనికొస్తుంది. బోల్గార్డ్2 అంటే మనకు శనగ పచ్చ పురుగుతో పాటు లద్దె పురుగును కూడా కంట్రోల్ చేయడానికి ఈ బోల్గార్డ్2 అనే విత్తనాన్ని వాడతారు. సో ఈ రెండింటికి గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. PG3 దానికి ప్రభుత్వ పర్మిషన్ అనేది లేదు. ఇంకా కొంతమంది దళారులు వేరే స్టేట్ల నుంచి అది కల్టివేట్ చేసి దాన్ని తీసుకొచ్చి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనివల్ల మనకు నష్టం ఏంటంటే మన వాతావరణం పొల్యూషన్ అవుతుంది, అదేవిధంగా మనము భూమి కూడా మన పొల్యూషన్ అయిపోయి దానివల్ల రకరకాల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ BG3 విత్తనాలకు గవర్నమెంట్ అనేది ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి దాన్ని నిషేధిత విత్తనాల జాబితాలో ప్రభుత్వము చేర్చడం జరిగింది. విత్తనం కొనేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా రైతు సోదరులకు మేము విజ్ఞప్తి చేసేది అంటే ఒక రైతు సీడ్ కొనాలన్నప్పుడు ఖచ్చితంగా లైసెన్స్డ్ డీలర్ దగ్గరనే కొనుక్కోవాలి. ఆథరైజ్డ్ లైసెన్స్ డీలర్స్ అంటే మన వ్యవసాయ శాఖ కొంతమంది డీలర్స్కు వాళ్ళ లైసెన్స్కి అప్లై చేసుకుంటే దానికి వాళ్ళ గోదాము కానీ వాళ్ళ షాప్స్ కానీ అన్ని ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ అర్హత ఉంటేనే మనం వాళ్ళకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి లైసెన్స్ డీలర్ దగ్గరనే రైతులు విత్తనాలు కొనుక్కోవాలి, ఫస్ట్ పాయింట్. ఇంకోటి అంటే విత్తనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి. బిల్లులో ఖచ్చితంగా మనం ఆ లాట్ నెంబరు, కంపెనీ, వెరైటీ చూసుకోవాలి. అదేవిధంగా మనము ఆ ప్యాకెట్ చూసినప్పుడు ఆ ప్యాకెట్కు అది తెలంగాణలో అనుమతి ఉందా అనేది కూడా మనము ఆ ప్యాకెట్ పైన రాసి ఉంటుంది. ఆ ప్యాకెట్ కూడా ఒకసారి తెలంగాణ అనుమతి ఉన్నది. కొన్ని కంపెనీలకు తెలంగాణలో అనుమతి, కొన్ని స్టేట్లో అనుమతి ఉంటుంది, కొన్ని స్టేట్లో అనుమతి ఉండదు. అలాంటివి కూడా రైతులు దాన్ని వెరిఫై చేసుకోవాలి. చేసుకొని ఖచ్చితంగా విత్తనాలు కొన్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నతో పాటు విత్తనాలు కొనడమే కాదు, విత్తనాన్ని తీసుకుపోయినప్పుడు ఆ తీసుకుపోయిన బిల్లు ప్లస్ అదేవిధంగా ఆ ప్యాకెట్, ఆ పత్తి ప్యాకెట్ కావచ్చు, లేకపోతే ప్యాడీ సంబంధించిన సంచి కావచ్చు, కందులకు సంబంధించిన ప్యాకెట్ కావచ్చు, ఏదైనా సరే పంట విత్తంగానే దాన్ని కాగితాలను బిల్లు బుక్కును భద్రపరచుకోవాలి. దీనివల్ల లాభం ఏంటంటే మన పంటలు పండే సమయంలో ఏమైనా మొలకెత్తపోయినా, అదేవిధంగా మొలకెత్తింది కూడా పూత రాకపోయినా, కొంచెం పూత వచ్చింది కూడా కాత రాకపోయినా, అది మనము నకిలీ విత్తనాలుగా మనం అనుకోవచ్చు. దానికి మనకు కన్సర్న్ వ్యవసాయాధికారిని ఈ బిల్లును, ఈ ప్యాకెట్ను మొత్తం కంప్లైంట్ చేస్తే ఆ పంటకు సంబంధించిన స్పెషలైజేషన్ సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి రాసి వాళ్ళని పిలిపించి వాళ్ళతో వెరిఫై చేయించి వాళ్ళ దగ్గర ఇది నకిలీ విత్తనాలే అని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకు కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయించేసి మన పూర్తి నష్టపరిహారాన్ని రైతులకు ఇప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మేము కోరుకునేది ఖచ్చితంగా బిల్లు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, అదేవిధంగా బిల్లును సంచిని భద్రపరచుకోవాలి. రాత్రి కొంతమంది దళారుల్లాగా ఉంటారు వాళ్ళు. జనరల్గా అయితే మనం బోల్గార్డ్3-2 అనేది మనకు MRPకి 864 రూపాయలు ఉంటుంది. సో వాళ్ళు ఇది బోల్గార్డ్2 విత్తనమే అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే లూజ్ విత్తనాలను దళారులు తీసుకొచ్చి రాత్రి 300, 350, 400, 500 రూపాయలు కూడా వాళ్ళు కేజీ లెక్కన అమ్మే అవకాశం ఉంది. దయచేసి రైతులు అలాంటి లూజ్ విత్తనాలు తీసుకోవద్దు. తీసుకుంటే అవి మొలవచ్చు, మొలపోవచ్చు, ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవచ్చు. అది మొలపోయినప్పుడు వచ్చి మతానికి వ్యవసాయ శాఖకు సంబంధించినప్పుడు బిల్లు కాగితం ఉండదు కాబట్టి మనము ఎలాంటి యాక్షన్ తీసుకోలేము. ఆ పర్సన్ కూడా మనకు అవైలబుల్ ఉండదు కాబట్టి మనం నిస్సాయత వ్యక్తం చేయడం జరుగుతుంది. లూజ్ విత్తనాలు ఏమన్నా మీ ఊర్లో ఎవరన్నా వచ్చి అమ్ముతురు అని తెలిస్తే కన్సర్న్ వ్యవసాయ అధికారికి కానీ లోకల్ SI కానీ ఇన్ఫార్మ్ చేస్తే అలాంటి నకిలీ విత్తనాలు అనేది మనం అరికట్టడానికి మాకు ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద అందరి సహకారం ఉంటేనే మనం ఈ లూజ్ విత్తనాలలో స్ప్రెడ్డింగ్ అనేది మనం ఆపొచ్చు. వీళ్లకు విత్తనాల మీద అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ తరఫున ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా సదస్సులు లాంటివి? గత 3 రోజుల నుంచి మనము వ్యవసాయ శాఖ తరఫున గ్రామ పంచాయతీ లెవెల్లో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క చావిడి కావచ్చు, ప్రతి ఒక్క హైయెస్ట్ గ్యాదరింగ్ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామస్థాయిలో మీటింగ్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న నుంచి దాదాపు మన జూన్ 10 వరకు
అంటే విత్తనాలు సోయింగ్ అయ్యే వరకు మనం వ్యవసాయ అధికారులను విస్తరణ అధికారులను పూర్తిగా గ్రామ స్థాయిలో తిరుగుకుంటా వాళ్ళకు ఒక బ్యానర్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యానర్ల పైన మొత్తం రాసి ఉంటుంది రైతులు తీసుకోవాలని జాగ్రత్తలు పెట్టించి మనము వీళ్ళ క్యాంపెయిన్ మోడ్లో నకిలీ తరపున భారీ ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాము. గత 2 రోజుల నుంచి మంచి స్పందన వస్తుంది. రైతులు కూడా చాలామంది అవును సార్ మంచి చాలా బాగుంది ఈ విధంగా మాకు చెప్తే మేము ఇలాంటి విత్తనాలు కొనము అనేది కూడా రైతుల నుంచి ఫీడ్బ్యాక్ మాకు రావడం జరుగుతుంది. పోలీస్ శాఖతోని మేము కోఆర్డినేషన్తోని కళా జాతా బృందాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. మనం పోయిన సంవత్సరం నాసిరక విత్తనాలు పట్టుబడ్డరో ఏ మండలంలో ఏ విలేజ్ అయితే పట్టుబడ్డరో ఏ విలేజ్ అయితే ఎక్కువ వేసిరనో అనుమానం మాకున్నదో ఆ విలేజ్లలో కూడా మేము కళా జాతా బృందాలను పోలీస్ శాఖ వారి సమన్వయంతో వాళ్ళు ఏర్పాటు చేసి ఈ నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. అంటే గతంలో పట్టుబడ్డ వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు ఈ దుకాణాల మీద కూడా ఎలాంటి నిఘా ఉంది? పోయిన సంవత్సరం మనకు ఇక్కడ 2 కేసులు జరిగినాయి కానీ ఇక్కడ అంటే పర్సన్ మన దగ్గర కానీ అది పట్టుకున్నది మాత్రము వేరే జిల్లాలో. ఆ పర్సన్ ఇక్కడ ఉంటాడు కాబట్టి అతన్ని మాకు నిఘా పెట్టడం వల్ల మన పర్సన్ దొరికిండు. ఆ పర్సన్ మనం కొంచెం పోలీసులతో సహాయంతో వాళ్ళు ఇంటరాగేట్ చేస్తే అది ఎక్కడ ఉన్నదో మనకు చెప్పడం జరిగింది. అది మనకు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలో గోక ఫసలాబాద్లో వాళ్ళని తెలిసింది. అక్కడ వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేసి అక్కడ వారిద్దరిపై కేసు నమోదు చేసి 420 కేసు కింద గత సంవత్సరం చేయడం జరిగింది. అంతకుముందు సంవత్సరం కూడా మనము ఒక 6 కేసులు చేయడం జరిగింది. 6 కేసులు కూడా ఇలాంటి లూజు పత్తి విత్తనాల మీద రావడం జరిగింది. దానిలో కొంతమందిపై పీడీ యాక్ట్ కూడా పోలీస్ శాఖ పెట్టడం జరిగింది. సంవత్సరం మనకు కేసులు అనేది తగ్గుముఖం పడుతుంది, ఎందుకంటే అందరిలో భయము అనేది వచ్చేసింది. ఎందుకంటే వ్యవసాయ శాఖ కానీ పోలీసులు జాయింట్గా ఇన్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఏ టైం వెళ్ళినా వాళ్ళు రెడీ చేసి పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా వరకు ఆపేశారు. కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా గట్టి నిఘా ఈ టాస్క్ ఫోర్స్ టీం ద్వారా పెట్టినాము. అదేవిధంగా కొంతమంది మేము ప్రొగ్రెసివ్ ఫార్మర్స్ ఎవరెవరు విలేజ్లు మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటారో వాళ్ళ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటున్నాము. ఊర్లో ఎవరైతే కొంచెం నాలెడ్జ్ పర్సన్ ఉంటాడో ఆ విలేజ్లో నకిలీ విత్తనాలు లూజ్ సీడ్ అమ్ముతురని తెలియగానే వితిన్ మనకు 1 అవర్ లోపల ఇమీడియట్ పోలీస్ ద్వారా దాడులు చేసి లూజ్ విత్తనాలు అమ్మకుండా నిన్న అదే జరిగింది గోపలాపూర్లో. జస్ట్ వాళ్ళకి వాడు 9:30 తీసుకొచ్చిండు, 9:30 స్టాక్ వచ్చింది, 10:30 మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, 10:30 ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము 11:30 కల్లా సీజ్ చేసినాం. సో ఆ విధంగా మనకు నెట్వర్క్ అనేది మేము పెట్టుకున్నాం, గ్రామాల వారిగా నెట్వర్క్ పెట్టుకొని ఈసారి 100% మనము ఈ లూజ్ విత్తనాలు మనం అరికట్టడానికి వ్యవసాయ శాఖ పోలీసు వాళ్ళు సహాయశక్తులా కృషి చేస్తాం. ఇది మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ చెప్తున్నటువంటిది. కెమెరామెన్ శ్రీనివాస్తో, స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్నగర్.